ఉంచారు. ఎంత పవిత్ర పాదాలో ఆ గుడిలోంచి దిగొస్తున్నటువంటి మాతృమూర్తి. చిత్రం ఏంటంటే ఆవిడ నడిచే దారి అంత తేలిక కాదు. ఈ దారి దిగొస్తున్నప్పుడు ఇలా ఉంది, కానీ నమస్కారం చేసిన తర్వాత ఇక్కడ దారి అంత రాళ్ళు, పైకి తేలిపోయినటువంటి మొనలు. ఇంత కష్టంలో ఆవిడ నడవబోతోంది. ఎవరి కోసం? పరిచయం లేని వీడి కోసం. ఎంత భావన చేశాడో ఆయన మహానుభావుడు. నిజంగా వ్యాసుల వారి శ్లోకం ఒకెత్తు అయితే, బాపు గారు ఇటువంటి బొమ్మ గీయడం ఒకెత్తు. నా దృష్టిలో అయితే బాపు గారు గీసిన బొమ్మలన్నీ ఒకెత్తు. ఈ మాతృవందనంలో ఆయన 16 శ్లోకాలకి వేసినటువంటి బొమ్మలు ఒకెత్తు. అమ్మా, నువ్వు గొప్ప ఇంట్లో పుట్టావు, గొప్ప ఇంటిని మెట్టావు. ఆమె మెట్టినింటికి వెళ్ళింది. భర్తకి ప్రాణం, అత్తమామలకి ఆవిడ ఇంటి దీపం. ఇంతమంది నిన్ను సంతోషపెట్టేవాళ్ళుంటే రాక ఏడిపించిన వాడిని ఎవరైనా ఉంటే నేను. నాతో ఏ పరిచయం ఉందమ్మా? నేనెవరో తెలియదు. వచ్చి ఏం చేస్తానో తెలియదు. పేరు తెస్తానో అప్రతిష్ట తెస్తానో, అయినా అమ్మా నా కోసం ఏడిచావా, చింత పెట్టుకున్నావా? యావత్పుత్రో నభవతి, నేను పుట్టనంతకాలం అంత ఏడిచావా? తావత్ మాతృశ్చ చింతనం, నేను పుట్టనంతకాలం ఏడిపే, నేను పుట్టాక అమ్మయ్యా నా జీవితం సార్థక్యం అన్నావు. ఎక్కడిది ఈ సంస్కృతి, ఈ జాతికి? ఒకప్పుడు సీతమ్మని తీసుకెళ్ళి గంగ ఒడ్డును విడిచిపెట్టారు. విడిచిపెడితే సీతమ్మ లక్ష్మణస్వామితో అంది, ఓ లక్ష్మణ, నాకిప్పుడు 2 మార్గాలున్నాయి. ఏమిటో తెలుసా? ఇదిగో ఎదురుకుండా గంగా ప్రవాహం వెడుతోంది. నా కడుపులో రామచంద్రమూర్తి యొక్క అంకురములున్నాయి. ఇప్పుడు నేను ఈ గంగలో ప్రవేశించి చిజేయం రాజవంశస్తు నేను శరీరాన్ని విడిచిపెట్టేయచ్చు. కానీ నేను అలా విడిచిపెట్టను. ఎందుకు విడిచిపెట్టనో తెలుసా? మీ అన్నగారు నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు చెప్పినటువంటి ప్రతిజ్ఞ, ధర్మ ప్రజాపత్యర్థం అన్నాడు. ధార్మికమైన సంతానము కొరకు ఈమె పాణిని గ్రహిస్తున్నానన్నాడు. ఆయన వంశం నిలబడడం నా చేతిలో ఉంది. ఆయన ప్రమాణాన్ని నిలబెట్టి ఆయన సంతానాన్ని ఆయనకు అప్పజెప్పేసి వెళ్ళిపోతాను. తప్ప నేను ఈ అంకురములను చంపే అధికారం నాకు లేదు. ఈ పిల్లల కోసం కదూ ఆయనకి భార్యగా వచ్చాను, ఆయనకి పత్నిగా వచ్చాను, ఆయనకి అప్పజెప్పి వెళ్ళిపోతానంది. చజేయం రాజవంశస్థు భర్తుర్మే పరిహాస్యతే అందావిడ. కాబట్టి నఖల్మధ్యైవ సౌమిత్రే జీవితం జాహ్నవీజలే అంటుంది. ఈ దేశంలో స్త్రీ గొప్పతనం అది. ఆఖరికి తాను చచ్చిపోయేటప్పుడైనా సరే అమ్మాని పిలిపించుకొని ఆ బిడ్డని అప్పజెప్పి వెళ్ళిపోవాలి. అమ్మలా భావన చెయ్యగలిగినటువంటి వాళ్ళు ఉండరు. శ్రీరామాయణాన్ని విశేషంగా ప్రచారం చేశారు శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి వారిని. రామాయణం పుస్తకం సంకలో పెట్టుకుని ట్రైన్ ఎక్కి యలమంచి వెళ్ళి అడిగిన వాళ్ళ ఇంట్లో ప్రవచనం చెప్పి, చాలు నా జన్మకి రామాయణం చెప్పానని వస్తుండేవారు. అంత భక్తి ఆయనకి రామాయణం అంటే. అటువంటి వ్యక్తి లేక సింహాచలానికి గిరిప్రదక్షిణం చేస్తే పుట్టారు. వాళ్ళ అమ్మగారికి ఆయన పుట్టిన తర్వాత ఆయన చిన్న పిల్లవాడిగా ఉన్నారు. ఏదో 6 ఏళ్ళో 7 ఏళ్ళో ఉంటాయి. వాళ్ళ అమ్మగారికి శరీరంలో ఆరోగ్యం బాగులేక పడుకుని నిద్రపోతున్నారు. ఆ పిల్లవాడి మేనత్త స్నానం చేయించడానికి తీసుకెడుతోంది. ఆవిడికి తెలివొచ్చి లేచి ఆడపడుచుని పిలిచి అన్నారు, అమ్మా వీడి శరీరం అంత మంచిది కాదమ్మా, 2 మాటలు తలస్నానం చేస్తే పడిశం పడుతుంది, పడిశం పడితే జ్వరం వస్తుంది, 4-5 రోజులు బాధపడతాడమ్మా, నేను ఇంకొక 2-3 గంటల కన్నా ఉండను, వెళ్ళిపోతాను, వీడు మళ్ళీ అప్పుడు తలస్నానం చెయ్యాలి కదా, ఇప్పుడూ తలస్నానం చేసి అప్పుడూ తలస్నానం చేస్తే పడిశం పడుతుందేమోనమ్మా, 1-2-3 గంటలు ఆగకూడదా, నేను వెళ్ళిపోయాక చేయించకూడదా అని అడిగింది. అలాంటావేం వదినా చేయించంలే అని వదిలేసింది ఆవిడ. ఖచ్చితంగా 2-3 గంటల్లో ఆ పిల్లవాడికి ఎక్కువ తలస్నానం చేయించద్దు అని అమాయకంగా అప్పలాచార్య స్వామి వారు చూస్తుండగా ఆ తల్లి భగవన్నామని చెప్తూ వెళ్ళిపోయింది. ఒక కొడుకు 2 మాట తలస్నానం చేస్తాడేమో అనని అమ్మ అంత బెంగపెట్టుకుంది. ఏమి మాతృహృదయం! అమ్మలాంటి వ్యక్తి ప్రపంచంలో ఎక్కడుంటుంది? అమ్మలాంటి వ్యక్తి ఇక సృష్టిలో ఉండదు. అమ్మకు అమ్మే సాటి. బాపు గారి యొక్క కోమల హృదయం ఎక్కడుందో తెలుసా? అది తెలుసుకుని అర్థమైన తర్వాత, నాకు గర్భాలయాన్ని ఇచ్చినందుకు నీకు కృతజ్ఞత చెప్పాలి, సంస్కారము లేదు, మాటలు లేవు,
కానీ పుట్టిన నన్ను చూసుకుని మురిసిపోయామ్మా, నువ్వు నా ఒళ్ళంతా ముద్దులు పెట్టుకున్నావా అమ్మా, నీకేం చేయగలనమ్మా, మళ్ళీ ఒక్కసారి ఆ పసితనంలోకి వెళ్ళి నీ కళ్ళు తుడుస్తానమ్మా, వచ్చేస్తున్నానని. ఆనాలి రాగాలను ఊయలవుగాలి. యావత్ పుత్రో నభవతి తావత్ మాతృశ్చ చింతనం తస్య నిష్క్రమణార్థాయ మాతృపిండం తదాంబ్యహం అని మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికీ కూడా రెండు పక్కల రెండు లతలు అరవిరిసినటువంటిది, పైకి ఒక పువ్వు పక్కకు ఒక పువ్వు. నిజంగా భారమైన హృదయంతో చింతనం అని వ్యాసుల వారు అన్నందుకు శోక కారణం పైన లేదు, లోపలుంది, పుట్టలేదు ఎవరోనని. ఆవిడ లోపల బాధపడుతూ ఇలా పెద్ద పెద్ద కళ్ళు మూసుకుంటే అందులోంచి పడుతున్న ఆ నీటి బిందువుని కొడుకు ఇలా తుడుస్తున్నట్టుగా, అందులో ఏదో ఒక్క చేత్తో తుడవడం కాదు, ఆ అసలు ఆ గీయడంలో కోమలత్వం, పరమ ప్రేమతో ఇలా వేళ్ళు పెట్టి అమ్మ గడ్డం పట్టుకుని యువతల చేత్తో ఇలా వేళ్ళు పెట్టి అమ్మ బుగ్గల దగ్గర కన్నీళ్లు తుడుస్తున్నాడు. ముఖం లేదు, ఆ ముఖం నాది మీది అందరి, అమ్మ ముఖం మాత్రం గీశారు. ఏమి బాపు గారు, ఒక తల్లి ఎంత అపురూపమైన సంస్కారాన్ని పొంది ఉంటుందో, ఎంత త్యాగబుద్ధిని కలిగి ఉంటుందో, ఎన్ని మంచి లక్షణాలు తనంత తానుగా పొంది ఉంటుందో, కేవలం సప్తధాతువులతో చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ అనబడేటటువంటి ఏడు పదార్థములతో చేయబడినటువంటి మాంసపిండాన్ని మాత్రమే తన కడుపులో తయారు చేయడం కాదు, జీవుడు అందులో ప్రవేశించడానికి గత జన్మలలో చేసుకున్నటువంటి పాపాన్ని పోగొట్టుకోవడానికి, కొత్తగా పుణ్యకర్మ ఆచరించడానికి, లేదా విశేషమైనటువంటి పుణ్యకర్మని ఏ విధమైనటువంటి ప్రతిఫలాపేక్ష లేకుండా శాస్త్రాన్ని ప్రమాణంగా ఆచరించి, అలా ఆచరించినటువంటి కారణం చేత పొందినటువంటి చిత్తశుద్ధి వలన పాత్రతను పొంది, పాత్రత వలన జ్ఞానమును పొంది, జ్ఞానము వలన ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుజ్య స్థితిని ఒక జీవుడు శరీరం ఉంటే తప్ప పొందడం సాధ్యం కాని స్థితిలో అనుగ్రహించిన అది అమ్మ వల్లే. అమ్మ కడుపు కేవలం మాంసపిండం తయారు కావడానికి మాత్రమే కాదు, అమ్మ కడుపులో ఉండగా అమ్మ ఏది విందో, అమ్మ ఎంత ప్రశాంతమైనటువంటి స్థితిని అనుభవించిందో, అమ్మ దేనియందు అనురక్త అయిందో అవే లక్షణాలని పిండం కూడా పొందుతుంది అని, లోపల పెరుగుతున్నటువంటి పిండం విషయాల్ని వింటుంది, సంస్కారాన్ని పొందుతుంది అన్న విషయంలో ఏ విధమైనటువంటి అభ్యంతరము లేదు. మహాభారతంలో ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి అభిమన్యుడు తండ్రి అయినటువంటి అర్జునుడు చెప్తున్నటువంటి పద్మవ్యూహం గురించి విన్నాడు అన్న విషయం పరమసత్యము అనడానికి ఇవాళ వైద్య శాస్త్రం కూడా అంగీకరిస్తుంది. 5వ నెల దాటిన తరువాత పిల్లలు ఏ విషయాన్ని తల్లి వింటోందో అదే విషయాన్ని లోపల ఉన్నటువంటి పిండం కూడా వింటుంది, విని దాన్ని సంస్కారంగా ఏర్పాటు చేసుకుంటాడు. అందుకే మీరు మహాభారతం రామాయణం లాంటి వాటిని పరిశీలనం చేస్తే శర్మిష్ఠ యొక్క కుమారుడికి శర్మిష్ఠ యొక్క లక్షణాలు వస్తాయి. అందుకే పూరుడు అంత గొప్పవాడు కాగలిగాడు. శకుంతల యొక్క లక్షణాలు పొందినటువంటి భరతుడు అంత గొప్పవాడు కాగలిగాడు. అలాగే కురువంశానికి అంతటికీ కూడా వంశకర్త అయినటువంటి కురుప్రభువు ఆయన కూడా తల్లి పోలిక వలన, తపతి పోలిక వలన అంత గొప్ప స్థితిని పొందగలిగాడు. అమ్మ కేవలం మాంసపిండాన్ని తయారు చేయడం కాదు, తాను గర్భం ధరించినప్పుడు ప్రయత్నపూర్వకంగా దేన్ని వింటుందో అటువంటి సంస్కృతిని, అటువంటి స్వచ్ఛమైనటువంటి హృదయాన్ని, మంచి లక్షణాలని లోపల ఉన్నటువంటి జీవుడు పొందుతాడు. అంటే అమ్మ కడుపులోకి ప్రవేశించినటువంటి జీవుడు గత జన్మలలో చేసుకున్నటువంటి వాసనల్ని తెచ్చుకున్నప్పటికీ కూడా అమ్మ 5వ నెల నుంచి 9వ నెల వరకు ఏవి విందో దాని వలన లోపల ఉన్నటువంటి శిశువు యొక్క వాసన బలాన్ని కూడా పోగొట్టి ఉత్తముడైనటువంటి వ్యక్తిగా తయారు చెయ్యగలిగినటువంటి ఆదర్శవంతమైన జీవి లోకంలో ఎవరు అంటే అమ్మ ఒక్కతే. అది తండ్రి ఇవ్వలేడు, అది తల్లి ఒక్కతే ఇవ్వగలదు. అంత గొప్ప స్థితిని ఒక్క స్త్రీ మాత్రమే పొంది ఉంటుంది, కానీ ఆమె ప్రతి క్షణం మృత్యువుకి దగ్గరవుతూ ఉంటుంది. నిజంగా
వైద్య శాస్త్రానికి సంబంధించినటువంటి గ్రంథాలు పరిశీలనం చేస్తే అకస్మాత్తుగా ఆమె ఏ కారణం చేతనైనా రక్తపోటు పెరిగేటటువంటి సందర్భానికి లోనయిందనుకోండి. ఒక స్త్రీ గర్భం ధరించింది అంటే ఏదో ఆమె శరీరం విడిచిపెట్టేసిన తరువాత 16 శ్లోకాలు చెప్పి పిండ ప్రదానం చేయడం కొడుకు యొక్క కర్తవ్యం కాదు. నా వంశం కావాలి అని కోరుకున్నటువంటి మొట్టమొదటి వ్యక్తి మామగారు ఎవరుంటాడో ఆ మామగారిది ప్రథమ కర్తవ్యం. కోడలు ప్రశాంతంగా ఉండేటట్టు, ఆమె సంతోషంగా ఉండేటట్టు చూడగల